నిజంగానే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అసలు తలుచుకుంటే చాలా దయనీయంగా ఉన్నాయి ఒక పేదవాళ్ళు నలిగిపోతున్నారు అని అనుకుంటే పాపం మీ మీ వికలాంగులు వాళ్ళ జీవితాలను చూస్తే ఇంకా దయనీయంగా ఉన్నాయి వీళ్ళు వికలాంగులు నిజంగానే వీళ్ళు ఒక అడుగు వేయాలంటే పోరాటం ఒక రోజు గడవాలంటే పోరాటం ఒక నెల గడవాలంటే కుటుంబానికి పోరాటం అట్లాంటిది కనీసం వీళ్ళ గోస కూడా ప్రభుత్వానికి వినిపించడం లేదు అంటే ఇక మీ గోస ప్రభుత్వానికి వినిపిస్తుందా నిజానికి వీళ్ళ వికలాంగులు లేకపోతే అన్నట్టు కళ్ళుండి వీళ్ళ కష్టాలు చూడలేని కేసీఆర్ వికలాంగుడా చెవులుండి వీళ్ళ కష్టాలు వినలేని కేసీఆర్ వికలాంగుడా అసలు కేసీఆర్ గారు రాను రాను నిజంగానే అనుమానం వస్తుంది ఆయన నిజంగా మనిషేనా ఆయనలో ఒక మనసంటూ ఉందా అని ఒక మంచి మనిషి ఒక మంచి నాయకుడు అవుతాడు ఒక మంచి నాయకుడే మహానాయకుడు అవుతాడు అనేవాడు రాజశేఖర్ రెడ్డి గారు అసలు అసలు కేసీఆర్ గారు మనిషేనా మనిషి జాబితా కిందికే వస్తాడా మనిషిలాగానే ఆలోచిస్తాడా లేక ఒక రాజకీయ మృగంలా మాత్రమే ఆలోచిస్తాడా కేసీఆర్ గారు మీరు ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారిని నమ్మి ఓటేస్తే మీకు ఏం చేశాడు మీ గ్రామానికి ఏం చేశాడు మీ కుటుంబానికి ఏం చేశాడు మీ బిడ్డలకేం చేశాడు అసలు ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు రైతు రుణమాఫీ అని రైతుల్ని మోసం చేశాడు పావుల వడ్డీకే రుణాలు ఇస్తానని మహిళలను మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని విద్యార్థులను మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానని మళ్ళీ మోసం చేశాడు డబుల్ బెడ్రూమ్ అని మోసం చేశాడు దళిత ముఖ్యమంత్రి అని మోసం చేశాడు మూడెకరాల భూమని మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానని మోసం చేశాడు మైనారిటీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తానని మోసం చేశాడు అసలు కేసీఆర్ గారు మోసం చేయని వర్గం ఇంకా తెలంగాణలో ఏదైనా మిగులుందా ఒక్క వర్గం కూడా లేదు ఈరోజు కేసీఆర్ గారు కేవలం ఆయన కోసం ఆయన రాజకీయం ఆయన అధికారం అనుభవించడం కోసం టిఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం ఆయన కుటుంబం కోసం నడుపుకుంటున్నదే ఈ తెలంగాణలో ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం ఎందుకు నడుస్తుంది అంటే కేసీఆర్ గారి కోసం ఆయన కుటుంబం కోసం టీఆర్ఎస్ పార్టీ నాయకుల కోసం మాత్రమే ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుంది ఒక్కరికైనా బాధ్యత ఉందా ఒక్కరికైనా సోయి ఉందా ఇక్కడ ఎమ్మెల్యే తీసుకున్నా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఆయన కొడుకు ఎట్లాంటి వాడు కథలు కథలుగా చెప్తున్నారు ఊర్లు దాటి వస్తుంటే అమ్మా మా భూమి గుంజుకున్నాడని ఒకరంటే అమ్మా మేమేదో సహాయం అడకపోతే మాతో ఉండమన్నాడు పడుకోమన్నాడు అని ఆడోళ్ళు చెప్తుంటే అవమానాన్ని తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటుంటే మొన్న ఒక తమ్ముడు ఆ భార్య చచ్చిపోయారు అంటే అయినా ఈ రోజు వరకు కూడా యథేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు ఆ ఎమ్మెల్యే కొడుకు ఇదే నియోజకవర్గంలో మరి కేసీఆర్ గారు ఉన్నది ఎందుకు న్యాయాన్ని కాపాడటం కోసం కాదా పేదలను రక్షించడం కోసం కదా ఈరోజు పొద్దున్నే పేపర్లో ఏం చదివాం ఒక తల్లి కొడుకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెట్టే హింస భరించలేక ఈరోజు నిన్న ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు పొద్దున్న పేపర్లో వచ్చింది ఎలా వ్యవహరిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇందుకేనా ప్రభుత్వం ఉన్నది కేవలం పోలీసులు నియమించుకుంటున్నారు ఇందాక తమ్ముడు చెప్పినట్టు అంటే వాళ్ళ అత్యాచారాల కోసం వాళ్ళని వాళ్ళు కాపాడడం కోసం కాపాడుకోవడం కోసం ఈరోజు పోలీసులు మాత్రమే నియమించుకుంటున్నారు పోలీసులను పనోళ్ళలాగా వాడుకుంటున్నారు ఎవరైనా గొంతెత్తితే వాళ్ళని నొక్కేస్తున్నారు కేసులు పెడుతున్నారు జైల్లో పెడుతున్నారు ఇదే ఖమ్మం జిల్లాలో ఇరవై ఒక్క మంది మహిళలు చంటి పిల్లల తల్లులని కూడా చూడకుండా పోడు భూములు లాక్కోబోతే వాళ్ళు మా భూములు గుంజుకోకండి అని వాళ్ళ మీద కాళ్ళ మీద పడిది కొట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి చంటి పిల్లల తల్లులను చూడకుండా ఇరవై ఒక్క మంది మహిళలను జైల్లో పెట్టారు లాఠీలతో కొట్టారు జైల్లో నానా చాకరీ చేయించుకున్నారు ఆఖరికి కాళ్ళు పట్టుకుంటే తప్ప మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఇంత ఘోరమా ఇంత క్రూరమా ఎలాంటి పాలనలో బతుకుతున్నాం ఇది అఫ్ఘనిస్తాన్ కదా కేసీఆర్ ఆయన కుటుంబం తాలిబాన్లు కారా ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగే ఉండనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం పండగైంది కదా రైతులకు రుణమాఫీ చేశాడు కదా రైతులకి మహిళలకు పావుల వడ్డీకి రుణాలు ఇచ్చారు కదా పేదింటి పిల్లలు చదువుకోవడానికి ఉచితంగానే చదివించారు కదా పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి ఆరోగ్యశ్రీని తెచ్చాడు కదా వన్ నాట్ ఎయిట్ వచ్చింది కదా పేదవాళ్ళకు ఇల్లు కట్టుకోవడం కోసము నలభై ఆరు లక్షల మంది పేదలకు ఇల్లు కట్టాడు కదా ఇంద్రమ్మ ఇల్లు కట్టాడు కదా రాజశేఖర రెడ్డి గారు మరి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి పోడు పట్టాలు మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చాడు పోడు భూములకు పట్టాలు ఇచ్చాడు అది కాకుండా అసైన్డ్ భూములు ఇంకో మూడు ఎకరాలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి కేసీఆర్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మద్యం మత్తులో చేస్తున్నాడు తమ్ముడు నిజంగానే ఆలోచించండి బంగారు తెలంగాణ అన్నారు ఈరోజు బార్ల తెలంగాణగా బీర్ల తెలంగాణగా మారింది మంచోడు మంచోడు అంటే మంచం ఎత్తుకుపోయాడట ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు ఈరోజు అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మిగిలింది కేసీఆర్ గారు ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం మీద నాలుగు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు ఈ ఎనిమిదేళ్లలో కేసీఆర్ గారి నిర్వాహకం వల్ల ప్రతి కుటుంబం మీద ఈరోజు నాలుగు లక్షల రూపాయలు అప్పుంది మరి మీ కుటుంబం నెత్తి మీద నాలుగు లక్షల రూపాయలు అప్పుంది కదా కనీసం లక్షో రెండు లక్షలో మీ కుటుంబానికి మేలు జరిగిందా ఒక్కరికైనా ఒక్క మేలైనా చేశాడా కేసీఆర్ గారు ఆలోచన చేయండి మీ ఓట్లు కావాల్సిన వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు వస్తాడు దొంగ మాటలు చెప్తాడు దొంగ వాగ్దానాలు ఇస్తారు గారడి మాటలు చెప్తాడు మీరేమో బోల్టా పడతారు అంతేనా ఇది కాదా జరుగుతున్నది ఈరోజు ఏం జరుగుతున్నది ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ గారు బయటకు వస్తారు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కనుక దళిత బంధువు అంటున్నాడు అన్నాడు అది ఒక మోసం ఏదైనా కేసీఆర్ గారు ఎన్నికల కోసం మీ ఓట్ల కోసమే మాట్లాడతాడు అనేది మీకు ఇప్పటికైనా అర్థం కావాలి ఈసారి ఎన్నికలు వస్తే మళ్ళీ వస్తాడు ఈసారి దళిత బంధువు అంటున్నాడు కదా బీసీ బంధువు అంటాడు ఎస్టీ బంధువు అంటాడు గిరిజన బంధువు అంటాడు అన్ని బంధువులు అంటాడు ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతానంటాడు నమ్ముతారా నమ్ముతారా తల్లి ఇంతకాలం నమ్ముతే ఏమైంది బోడిగుండు అయింది రేవు దాటేదాకే ఓడమల్లన్నా రేవు దాటినాక బోడమల్లన్నా మీతో పనైపోయాక కేసీఆర్ గారు ఏం చేస్తారు బోడిగుండు అమ్మా ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మిస్తున్నాడు మీరు నమ్ముతున్నారు మీరు ఓట్లేస్తున్నారు ఆయన గెలుస్తున్నాడు ఆయన ఆయన కుటుంబము అధికారం అనుభవిస్తుంది మీ బతుకులు మాత్రం దిగజారిపోతున్నాయి అప్పులు పాలైపోతున్నాయి ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ పిల్లలను చూస్తే చిన్న చిన్న పిల్లలు ఆ ఫోటోలను చూస్తే ఆ తల్లిదండ్రులు జీవితాంతం ఆ ఫోటోలను చూసి బతకాల్సిందేనా అని ఎంత బాధేస్తుంది చిన్న బిడ్డలు డిగ్రీలు పీజీలు చదివిన పాపానికి ఉద్యోగాలు రాలేదని ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది పురుగుల మందు తాగితే కొంతమంది ఊరేసుకుంటే ఇంకొంతమంది ఎదురుగా వచ్చే రైలు బండి కింద పడి చచ్చిపోయారంటే వాళ్ళ గుండెలో ఎంత ఆవేదన ఉండాలి చిన్న చిన్న బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ పాపం ఎవరిది కేసీఆర్ గారిది కాదా డిగ్రీలు పీజీలు చదివిస్తే ఈరోజు బతుకున్న వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు హమాలి పని చేస్తున్నారు లేకపోతే డ్రైవర్లుగా పనిచేస్తున్నారు లేకపోతే కళ్ళు గీకడానికి మళ్ళీ చెట్లు ఎక్కుతున్నారు అయితే పత్తి పీకడానికి మెరపేరడానికి పోతున్నారు వాస్తవం కదా మరి పైసా పైసా కూడబెట్టి వాళ్ళని చదివించింది ఎందుకు ఇందుకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం తల్లి మళ్ళీ మళ్ళీ మోసపోకండి కేసీఆర్ గారికి ఓట్లేసి ఇప్పటికే మీకు రెండుసార్లు వెన్నుపోటు పొడిచాడు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఇంతకాలం కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది అంటే దానికి కారణం ప్రశ్నించే ప్రతిపక్షం లేకపోవటం మీరు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అని ఓట్లేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో చేరింది బీజేపీ పార్టీ మాత్రం ఏం చేసింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏమైంది ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని వేలు ఇచ్చారు ఎన్ని లక్షలు ఇచ్చారు తెలంగాణ ప్ర బిడ్డలకు ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరుగుతూనే పోతున్నాయి బీజేపీ సమాధానం కూడా చెప్పటం లేదు అమ్మా బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ గాని ప్రజల గురించి ఆలోచించే పార్టీలు కావు ప్రజల గురించి ఆలోచించిన ఏకేక నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనను ప్రేమించిన తెలంగాణ ప్రజలకు సేవ చేయటానికే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టాం రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈయన తెలంగాణ గడ్డ మీదనే పెరిగిన ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే పెళ్లి చేసుకున్నా ఇక్కడనే నా కొడుకును కన్నా ఇక్కడనే నా బిడ్డను కన్నా నా బతుకు ఇక్కడే నా గతం ఇక్కడే నా భవిష్యత్ ఇక్కడే మరి నాకు ఈ గడ్డకు సేవ చేసే బాధ్యత హక్కు లేదా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా అమ్మా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని నేను మీకు మాటిస్తున్నా yeah